జయంతి ఎప్పుడు, దత్త జయంతి విశిష్టత ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణు అవతారాల్లో దత్త అవతారం మరో అవతారం అని, ఈ దత్త రూపం అసామాన్యమైనదని, త్రిమూర్తుల లక్షణాలు త్రిమూర్తుల తత్వాలు మూర్తి భవించి ఉద్భవించినదే దత్త అవతారం అని పండితులు చెబుతుంటారు. అయితే హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దత్తాత్రేయ జయంతిని మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు ఎక్కువగా జరుపుకుంటారు. ఈ దత్తాత్రేయుడి శివుడు, బ్రహ్మ, మహేశ్వరుని అవతారాలుగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా భక్తులు ఆయన ఆశీర్వాదం పొందేందుకు దత్తుణ్ణి ఆరాధిస్తారు. మరి ఈ ఏడాది 2020లో దత్త జయంతి ఎప్పుడొచ్చింది, శుభముహూర్తం, దత్తావతారం యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దత్తాత్రేయ జననం. పురాణాల ప్రకారం మార్గశిర పూర్ణిమ నాడు అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం యొక్క ప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. దత్తం అంటే ఇచ్చినవాడు, అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడు అయ్యాడు. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అడవికి వెళ్ళి తపస్సు చేసి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. దత్తుడు ప్రదోషకాలంలో జన్మించాడని చాలామంది నమ్ముతారు. 2020 సంవత్సరంలో డిసెంబర్ 29వ తేదీన అంటే మంగళవారం నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. మరొకసారి వినండి, 2020 సంవత్సరంలో డిసెంబర్ 29వ తేదీన అంటే మంగళవారం నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. ఆధ్యాత్మిక విద్యానం. దత్తాత్రేయుడు 24 మందిని తన గురువులుగా భావించి వారి నుండి జ్ఞానాన్ని పొందాడు. దత్తాత్రేయుని 3 తలలు మరియు 6 చేతులున్నాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. కర్తవీర్యుడు, పరశురాముడు, యాదవు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురులో ప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూత ఉపనిషత్తు తదితర గ్రంథాలను రచించాడు ఆయన. దత్త పురాణం ప్రకారం దత్తుడు 16 అంశాలు కలవాడు. శ్రీపాదవల్లభులు, శ్రీ నుంస సరస్వతి, శ్రీ అక్కల్ కోట మహారాజా, శ్రీ మానిక్య ప్రభువు, షిర్డి సాయి బాబా, గజానన మహారాజు, శ్రీ కృష్ణ సరస్వతి మహారాజ్, వాసుదేవనంద సరస్వతి మహారాజుగా దత్తావతారాలుగా వెలిసినట్లుగా దత్త చరిత్ర అనేది తెలుస్తుంది. దత్త పురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు. అయితే చంద్ర పూజ గురించి తెలుసుకుందాం. ఈ దత్త జయంతి మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికరమైన రోజు అని పండితులు చెబుతుంటారు. మత్స్య పురాణం, స్మృతి కౌస్తభం, దత్త చరిత్రం గురించి వివరాలు ఉన్నాయి. మార్గశిర పూర్ణిమ నాడు కొన్ని ప్రాంతాల్లో చంద్ర పూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తుంది. ఈ రోజునే ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి కోర్ల పౌర్ణమిగా పిలుస్తారు. అయితే దత్తాత్రేయ జయంతి శుభముహూర్తం. తేదీ డిసెంబర్ 29, 2020. శుభముహూర్త ప్రారంభ సమయం ఉదయం 7 గంటల నుండి 54 నిమిషాల నుండి అంటే డిసెంబర్ 29, 2020 అన్నమాట. శుభముహూర్తం ముగింపు సమయం మరుసటి రోజు ఉదయం 8 గంటల నుండి 57 నిమిషాల వరకు డిసెంబర్ 30, 2020 అన్నమాట. దత్తాత్రేయంతి రోజున హిందూ పంచాంగ ప్రకారం మార్గశిర పూర్ణిమ రోజునే దత్తా జయంతి కూడా వస్తుంది. కాబట్టి ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అంటారు. ఈరోజు పవిత్రమైన నదుల్లో స్నానం చేసి ఈ దత్తాత్రేయుని పూజిస్తే మంచి ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అలాగే పేదలకు దానం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతూ ఉంటారు. ఇది దత్తాత్రేయుని జయంతి యొక్క విశేషాలు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.